హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జోనల్ విధానానికి సంబంధించినటువంటి ఒక పూర్తి వివరాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎనభై ఏడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏ ఉద్యోగము ఏ జోన్ కిందికి వస్తుంది అనేటువంటి అంశం అయితే ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు ఓకేనా ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే జోన్ల వారిగా పోస్టులు కేడర్ని బట్టి ఉద్యోగాలను విభజిస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను జిల్లా జోనల్ మల్టీ జోనల్ల వారిగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారము ఉత్తర్వులు జారీ చేసింది మరి పోస్ట్ కేడర్ను బట్టి ఉద్యోగాలను జోన్ల వారిగా వర్గీకరించింది స్టేట్ కేడర్ పోస్టులను కూడా మల్టీ జోనల్ పోస్టులుగా మార్చింది మొత్తము ఎనభై ఏడు డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఆయా శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయము ఈ స్ట్రెంగ్త్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ఉద్యోగాల కేటాయింపు కొత్త పోస్టుల మంజూరు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది మరి కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగాలను సర్దుబాటు చేయబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని అయితే చూడవచ్చు ఓకేనా ఇక చూసినట్లయితే యా మరి ఈ యొక్క కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు చేశాకే జిల్లాల వర్గ ఖాళీలపై స్పష్టత రానుంది మరి జిల్లా క్యాడర్లో ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము టైపిస్ట్ లోకల్ క్యాడ జూనియర్ అసిస్టెంట్ లోకల్ జూనియర్ జూనియర్స్టెనో లోకల్ క్యారా డ్రైవర్ లైట్ వెహికల్ లోకల్ క్యారా క్లీనర్ లోకల్ క్యారా రికార్డ్ అసిస్టెంట్ లోకల్ క్యారా నెక్స్ట్ వీడియో ఆపరేటర్ లోకల్ క్యారా జమేదార్ లోకల్ క్యారా చైన్మెన్ మ్యాన్ లో యుఎల్సి నెక్స్ట్ దఫేదార్ లోకల్ క్యారా కుక్ లోకల్ క్యారా आफी सबारे लोकल क्यार शानिटरी वर्कर् लोकल क्यार स्वीपर लोकल क्यार वाचमेन सेम नैक्स्ट श्रोफ लोकल क्यार नैक्स्ट सेवक टाइप मेकानिक लाब अटेन पोलीस्टेबल सिविल मरी एआर प्रिंटिंग टेक्नीशियन वाटर क्यारिय वर्कर् स्टोर कीपर टेलीफोन आपरेटर लश्कर् हेलपर ट्रेजरी नैक्स्ट ट्रेजरर लैब्ररी असिस्टेंट स्टाटिस्टिकल टाइपिस्ट कम क्लर्क वाटरमैन माली ఆయా తోటి నెక్స్ట్ పరాష్ లేబర్ నెక్స్ట్ కాంటింజెంట్ కామాటి ప్యూన్ సో కాపీస్ట్ హైకోర్టులో అసిస్టెంట్ కటా పర్సనల్ సో ఇవన్నీ కూడా మనకన్నీ కూడా జిల్లా కిందకే వస్తాయండి లోకల్ క్యాడర్ కిందకే వస్తాయి జిల్లాకి నెక్స్ట్ జోనల్ కేడర్లు కనుక చూసినట్లయితే ఇవి చాలా ఇంపార్టెంట్ నాయబ్ తహసీల్దార్ సబ్ రిజిస్టార్ గ్రేట్ టూ సీనియర్ అసిస్టెంట్ లోకల్ క్యాడర్ ఎంఆర్ఐ లేదా ఎంఆర్ఐ ఏఆర్ఐ ఎంఆర్ఐ లేదా ఏఆర్ఐ సీనియర్ స్టెనోగ్రాఫర్ లోకల్ క్యారా స్పెషల్ క్యాటగిరీ స్టెనోగ్రాఫర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ సర్వే సర్వేయర్ కంప్యూటర్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ వన్ నెక్స్ట్ చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ లోకల్ క్యారా కంప్యూటర్ డ్రాట్మెన్ గ్రేడ్ టూ సూపర్టెండెంట్ సీనియర్ సీనియర్ డ్రాట్మెన్ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆడియో విజువల్ నెక్స్ట్ సూపర్వైజర్ సీనియర్ అసిస్టెంట్ లోకల్ క్యారా ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పబ్లిసిటీ పబ్లిసిటీ అసిస్టెంట్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నాన్ టెక్నికల్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్ టూ త్రీ ఇవన్నీ కూడా జోనల్ కిందకే వస్తాయండి నెక్స్ట్ ఆడిటర్ కంప్యూటర్ టెక్నీషియన్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ ఎస్ఐ ఇవన్నీ కూడా మనకు జోనల్ కిందకే వస్తాయి అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అనలిస్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 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 డ్రిల్లర్ ఆపరేటర్ ఫర్ పంప్ సెట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టెక్నికల్ కండక్టర్ నెక్స్ట్ స్టాటిస్టికల్ స్టాటిస్టిషియన్ నెక్స్ట్ టీచర్ హాస్టల్ వెల్ఫేర్ సో ఇవన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఆఫీసర్ గ్రేట్ టూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టూ హెడ్ క్లర్క్ హైకోర్ట్ నర్స్ అసిస్టెంట్ టీచర్ నెక్స్ట్ టీచర్ ఇన్స్ట్రక్టర్ ఇవన్నీ కూడా జోనల్ కిందకు వస్తాయి మల్టీ జోనల్ చూసినట్లయితే ఇవి చాలా పెద్ద క్యాడర్గా చెప్పుకోవచ్చండి ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ అంటే గ్రూప్ వన్ లెవెల్లో ఓకే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్పీ సబ్ రిజిస్టార్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ సెక్రటరీ సూపరింటెండెంట్ తహసీల్దార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లోకల్ క్యాడర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ ఆఫీసర్ కోఆపరేటివ్ సబ్రిస్టర్ అకౌంట్స్ ఆఫీసర్ జిల్లా పంచాయతీ ఆఫీసర్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఎంపీడివ సో ఈఓ పిఆర్డి ఎంపిఓ నెక్స్ట్ మండల ఇంజనీర్ ఆఫీసర్ పబ్లిక్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జూనియర్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఒకేషనల్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ నెక్స్ట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి ఏఆర్ సిఐ సివిల్ డీఎస్పి సివిల్ మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెక్స్ట్ ఏఈ టెక్నికల్ ఆఫీసర్ స్పెషల్ గ్రేడ్ టెక్నికల్ ఆఫీసర్ సో ఇవన్నీ కూడా మనకైతే చాలా అంటే చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి ఏ పోస్టులు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి ఓకేనా సో మరి దీని ఆధారంగానే మనకైతే నెక్స్ట్ జిల్లా అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి క్యాడర్ స్ట్రెంగ్త్ని బట్టి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ప్రజెంట్ ఏ ఉద్యోగం ఏ క్యాడర్ కిందకి వస్తుంది అన్ని డివైడ్ చేసిన తర్వాత ఒక కొలిక్ వస్తుందండి ఓకేనా అంటే ఖాళీలు ఇన్నున్నాయి మనం ఇన్నిటికి నోటిఫికేషన్ ఇవ్వాలి క్యాడర్ స్ట్రెంత్ చూసిన తర్వాత మనకు నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉందండి అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు అయితే రావు అన్నట్లుగా మనకు డైరెక్ట్గానే చెప్పేశారండి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పేశారు ఓకే ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యునిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజైన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం ఉంది సార్ అన్నారనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసు అండి దాదాపు టూ థౌజండ్ త్రీ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకునేవారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టూ జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజిన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా అండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లు సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ అండి బాయ్